గోల్డ్ కి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. నిజానికి ఇది కొత్త నిర్ణయం కాదు, గత సంవత్సరం వచ్చిన నిర్ణయమే, కానీ ఇక నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటి నాణ్యత ప్రమాణాలు ఇప్పటివరకు వస్తున్న అన్ని కన్స్యూమర్ గూడ్స్కి ఉన్నాయి, కానీ బంగారానికి అంటూ ప్రత్యేకంగా లేవు. అప్పుడప్పుడు గోల్డ్ జ్యువెలరీ షాప్స్ మీకు హాల్ మార్కింగ్ అని, కేడిఎం అని ఇవన్నీ చెప్తుంటూ వస్తుంటారు, కానీ ఇప్పుడు హాల్ మార్కింగ్ అనేది తప్పనిసరి చేసింది. దీన్ని కూడా ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఇచ్చే బీఏఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మాత్రమే జారీ చేస్తుంది. దీన్ని ఎందుకు హాల్ మార్కింగ్ కంపల్సరీ చేయాల్సి వచ్చిందంటే, బంగారం కొనుగోలు విషయాల్లో, ముఖ్యంగా ఆభరణాల విషయాల్లో నాణ్యతకు సంబంధించి చాలా చిక్కు ప్రశ్నలు, చాలామంది మోసపోవడాలు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో దీన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బీఏఎస్ వాళ్ళు మానిటర్ చేశారు 12 క్యారెట్లు, 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లు ఆభరణాలు. 24 క్యారెట్ ఎట్లాగూ మనకి ఒక బిస్కెట్ రూపంలోనో నాణ్యం రూపంలోనో అవి ఆల్రెడీ సర్టిఫై వస్తాయి. ఈ 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్ ఆభరణాలకి, అలాగే గోల్డ్ ప్లేటింగ్ ఇన్ ఆభరణాలకి కూడా, అంటే వాటిని ఇమిటేషన్ గోల్డ్ అంటాము, అలాగే గోల్డ్ ప్లేటింగ్ అంటాము, వాటికి నాణ్యత ప్రమాణాలు అంటూ ఏమీ లేవు ఇప్పటి వరకు. సో అలాంటి నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించడం కోసం దీన్ని బీఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఒక చట్టాన్ని రూపొందించి దాన్ని జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఇదేంటంటే, దీంట్లో 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలతో పాటు గోల్డ్ ప్లేటింగ్ సంబంధించి కూడా ఖచ్చితంగా జ్యువెలర్స్ అందరూ కూడా దాన్ని హాల్ మార్కింగ్ చేయాలి. ఈ హాల్ మార్కింగ్ చేయడం కోసం అంటే ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా అంటే, దానికి ఎట్లా చేయాలంటే, ఉదాహరణకి మీకు రోజువారీ వాడే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, దానికి ఏం చేస్తున్నారు, బీఏఎస్ ఒక సర్టిఫికేషన్ ఇచ్చింది, ఐఎస్ఐ అని పెడుతుంటారు డ్రింకింగ్ వాటర్ బాటిల్ మీద కదా, అది మామూలుగానే వాడేది. అలాగే దీనికి కూడా అలాంటి మార్క్, హాల్ మార్క్ మార్క్ ఒకటి ప్రతి జ్యువెలర్ మీద ఇస్తుంటారు. ఇది అందరు జ్యువెలర్స్, రాష్ట్రంలోనూ దేశంలో ఉన్న ప్రతి జ్యువెలరు ఈ హాల్ మార్కింగ్ కోసము బీఏఎస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మొదటి సూత్రం అది. అలా బీఏఎస్ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరైనా జ్యువెలరీ చేస్తారంటే అది నేరపూరితంగా పరిగణిస్తారు. బీఏఎస్ యాక్ట్ 2016 కింద సెక్షన్ 29 కింద మనకి దాదాపు సంవత్సరం పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ మోతాదు మించి నగలు అలాంటివి అమ్మితే కనుక అంతకుమించి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. సో అందుకని తప్పనిసరిగా జ్యువెలర్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది మొదటి ప్రాధాన్యత. ఇప్పటివరకు దాదాపు 34,000 మంది జ్యువెలర్స్ మాత్రమే ఇండియాలో రిజిస్టర్ చేసుకున్నారు. ఇక నుంచి అందరూ కూడా దీనికి, అంటే అందరూ ఒకేసారి రిజిస్ట్రేషన్ కోసం వస్తే ఎలా అన్న దాని మీద దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది బీఏఎస్. దాన్ని వెంటనే దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే మీకు బీఏఎస్ సర్టిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంది. అంటే జ్యువెలరీ తయారు చేసే జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ హాల్ మార్కింగ్ సర్టిఫికేషను బీఏఎస్ నుంచి తీసుకోవాలి. ఇది మొదటి దశ. ఇక రెండవ దశ, ఇప్పుడు ఇప్పటికే మన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలకు మరి హాల్ మార్కింగ్ లేదు కదా, వాటి పరిస్థితి ఏమిటి అనేది రెండో ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఏం లేదు. సింపుల్గా మీ దగ్గర ఉన్న హాల్ మార్కింగ్ లేని జ్యువెలరీని మీరు ఎందుకు మీలాగే అలాగే వాడుకుంటారు, దాన్ని మళ్ళీ ఏమి ఎక్స్చేంజ్ చేయడం కానీ ఇంకొకరికి అమ్మడం కానీ చేయరు, కనుక దానికి వచ్చే సమస్య లేదు. కానీ మీరు దాన్ని ఎక్స్చేంజ్ రూపంలో ఇచ్చి మళ్ళీ ఒక కొత్త నగలు కొనాలనుకున్నప్పుడు, లేదా దాన్ని కరిగించి ఇంకో నగలు కొనాలనుకున్నప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవు. మోరోవర్ చాలామంది జ్యువెలర్స్ మీకు వాళ్ళ దగ్గరే మళ్ళీ తిరిగి కొనుగోలు చేసే ఒప్పందం మీద మీకు రిసీట్లు ఇస్తుంటారు, అలాగే వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉంటాయి, కనుక ఆ నాణ్యతకు సంబంధించి ఏమీ లేదు. కరిగించిన తర్వాత అది 24 క్యారెట్ గోల్డ్ అవుతుంది. 24 క్యారెట్కి ఏ గోల్డ్ ఏ నాణ్యత అలాగే ఏ ధర అయితే ఉంటుందో ఆ ధర ప్రకారం మీకు చెల్లించి మిగతా నగని మీరు చేయించుకోవచ్చు. ఆ వచ్చే కొత్త నగ మాత్రం హాల్ మార్కింగ్ మీద ఉంటుంది. ఇది ప్రస్తుతానికి సమాధానం. అయితే దీంట్లో చాలా కన్ఫ్యూజన్స్ కొన్ని ఉన్నాయి. అసలు ఎందుకు ఇది హాల్ మార్కింగ్ అవసరమా అనేది అవసరం ఉంది. ఎందుకు అవసరం అంటే, ఇది తప్పనిసరిగా నాణ్యత అనేది ఎలా నిర్ధారిస్తామో, సంబడి ఎవరో ఒకళ్ళు దాన్ని సర్టిఫై చేయాలి. ఆ సర్టిఫికేషన్ అనేది ఒక అధీకృత సంస్థ నుంచి రావాలి. ఆ అధీకృత సంస్థనే బీఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అన్ని ఐఎస్ఐ మార్కుల్లాగే గోల్డ్ కూడా ఒక హాల్ మార్కింగ్ ఇచ్చారు. అలాగే గూడ్స్కి, వస్తువులకి మనం ఐఎస్ఐ అంటాము, బంగారానికి హాల్ మార్క్ అంటున్నాము, అదే సేవలకైతే కనుక ఐఎస్ఓ అంటాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటాం. అలాంటి స్టాండర్డ్స్ ఒక ప్రామాణికతను తీసుకురావడం కోసమే ఈ హాల్ మార్కింగ్ తీసుకొచ్చారు తప్ప వేరే ఉద్దేశాలు లేవు దీంట్లో.
ఈ ఉద్దేశాలన్నీ కూడా మరొకలు హాల్ మార్కింగ్ ఉన్నది మళ్ళీ తిరిగి అమ్మినప్పుడు మీకు ధర మంచి ధర రావడంతో పాటు నా తరుగు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే హాల్ మార్కింగ్ కనుక స్టాండర్డ్ గోల్డ్ అని అర్థం ఆభరణాలన్నీ కూడా ఉంటే 24 క్యారెట్లు ఉంటాయి లేదా 18 క్యారెట్లు ఉంటాయి 14 క్యారెట్లు అనేది ఏంటి ప్లేటింగ్ గోల్డ్ అంటే మీకు ఇమిటేషన్ గోల్డ్లో ఉండేది 14 క్యారెట్లు సో అది చాలా తక్కువ విలువ కలిగింది కనుక దానికి కూడా ఇప్పుడు హాల్ మార్కింగ్ రాబోతోంది సో కనుక మీరు ఇమిటేషన్ గోల్డ్ దగ్గర నుంచి నగ వరకు అన్నింటికి కూడా హాల్ మార్కింగ్ అనేది తప్పనిసరి చేయడం అనేది వినియోగదారులకి ప్రయోజనకరే తప్ప దానివల్ల నష్టం అంటూ ఏమీ లేదు ఈ రోజు నుంచి మీరు బంగారం కొనుక్కున్నదంతా కూడా ఐదర్ హాల్ మార్కింగ్ ఉందా లేదా అని చూసుకొని కొనుగోలు చేయండి అలాగే మీరు కాయిన్స్ లేదా బిస్కెట్స్ కనుక కొనుక్కోవాలనుకుంటే కనుక వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఒక సర్టిఫికేషన్ జారీ చేస్తున్నారు ఈ మధ్య సో ఆ సర్టిఫికేషను అలాగే దాంట్లో 999 క్వాలిటీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికేషన్స్ మీరు బ్యాంకుల్లో కాయిన్ కొంటే కొంత ధర ఎక్కువ ఉంటుంది ఎందుకు ధర ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు సర్టిఫై చేసి ఇస్తారు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఒక సర్టిఫికేషన్ ఇస్తారు కనుక ధర ఎక్కువగా ఉంటుంది అదే మీరు బంగారం దుకాణంలో కొన్నారనుకోండి దానికి కూడా సర్టిఫికేషన్ ఉంటుంది కానీ ఇంత ధర ఉండదు మళ్ళీ దాన్ని తిరిగి అమ్మినప్పుడు మీకు ఎలాంటి తరుగు లేకుండా 24 క్యారెట్ కనుక అప్పుడున్న ధర ప్రకారం మీకు చెల్లించే వీలు ఉంటుంది అదే పద్ధతి నగ విషయానికి కూడా వచ్చేప్పటికీ తరుగులు ఇలాంటివి లేకుండా ఉండడం కోసము ఇలాంటి హాల్ మార్కింగ్ అనేది తీసుకురావడం జరిగింది ప్రతి జ్యువెలరీ షాపు ప్రతి జ్యువెలరీ మేకర్ దగ్గర కూడా బీఏఎస్ ఇచ్చే సర్టిఫికేషన్ ఉందా లేదా చూడండి మొదటగా ఒకవేళ అది అధీకృతమైన బిజినెస్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ ఇండియన్ స్టాండర్డ్స్ కనుక నుంచి ఇచ్చింది అయితే కనుక వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు మీరు అది విషయాన్ని అడగండి మీరు రిజిస్టర్ బీఏఎస్ రిజిస్టర్డా కాదా మీ దుకాణం అని అడిగితే తెలిసిపోతుంది ఇప్పటివరకు 34,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు ఆల్రెడీ ఇక నుంచి చాలా రోజుకి కొన్ని 100,000 మందికి రిజిస్ట్రేషన్ ఇచ్చే ప్రక్రియ మొదలైంది సో కనుక కొంత జాగ్రత్త వదిలించి ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ దగ్గర మీకు సర్టిఫికేషన్స్ ఉంటాయి కొత్తగా రిజిస్ట్రేషన్ దగ్గర కూడా పల్లెటూళ్ళలో కానీ చిన్న చిన్న పట్టణాల్లో కానీ ఇప్పుడు మొదలవుతుంది కనుక కొంత టైం పడుతుంది బట్ ఎందుకైనా మంచిది మీరు ఒకసారి ఆ సర్టిఫికేషన్ ఆ జ్యువెలరీ మేకర్ దగ్గర ఉందా లేదా చూసుకోండి.